వర్క్ చేయట్లేదండి సార్, ఆల్రెడీ తిరిగి వచ్చాను సార్, ఇప్పటిదాకా ఎవరు నాకు డీల్స్ రావట్లేదు అని చెప్పుకొని సార్ మనం కూర్చుంటుంది సార్. నేను ఇంతకుముందు రిలయన్స్లో పనిచేస్తూ ఉంటాను, మా మార్కెటింగ్ మేనేజర్ ఒక ఆయన ఉంటాడు, ఆయనకి ఎంత కోపం తెలుసా, ఎవరైనా సరే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఆఫీస్లో కూర్చుంటే ఆయనకి బ్లడ్ భయంకరంగా బాయిల్ అయిపోయింది. సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎప్పుడు ఎక్కడ ఉండాలి, మార్కెటింగ్ పీపుల్ ఎక్కడ ఉండాలి, ఫీల్డ్లో ఉండాలి. ఈయన ఒకసారి ఒక ఎంప్లాయ్ అయితే అక్కడే కూర్చున్నాడు వారం రోజులు, అసలు ఫీల్డ్లోకి వెళ్ళా మార్కెటింగ్ టీం కూర్చోనంటే నేరుగా అతని దగ్గరికి వచ్చి, సార్ ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద మహానుభావులందరూ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఫుట్ ప్రింట్స్ వదిలేళ్తారు, అడుగుజాడలు వదిలేళ్తారు, నువ్వు మార్కెటింగ్ జాబ్ చేస్తూ 5 రోజులు నేను చేయడే కూర్చొని నువ్వు ఏం వదిలేళ్తావు, అర్థమైందా? 5 రోజులు నుంచి ఇలాగే కూర్చోనుంటే వాళ్ళందరూ గొప్ప గొప్ప వ్యక్తులు అడుగుజాడలు వదిలినారు, నువ్వు ఇక్కడే కూర్చోనుంటే నీ సీట్ వదిలేస్తావు తప్ప ఇంకేం వదిలేవు, అర్థమైందా? దయచేసి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఎప్పుడు ఎక్కడ ఉండాలి తెలుసా, ఎక్కడ ఉండాలి, అలా ఇక్కడ ఈ పర్సన్ టీం అందరూ మీరందరూ చాలా చేస్తాం సార్, ఆల్రెడీ కష్టపడుతున్నాం అంటున్నారు, కానీ యాక్చువల్గా కష్టం ఎలా ఉంటుంది నేను పరిచయం చేస్తాను, చూస్తారా? సార్ రెడీ, అది రెడీయా? థ్యాంక్ యూ బాస్. మీ అందరికి ఇంగ్లీష్ రావాలేదు, జాగ్రత్తగా కొద్దిసేపు క్యారెక్టర్స్ చేంజ్ గేమ్ ఆడదాం. మీకు ఒక్క వీడియో చూపిస్తాను, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి గురువు అంటే ఏంటి, అసలు ఈరోజు నుంచి రియల్ ఎస్టేట్లో టీమ్ లీడర్ మాట ఎలా వినాలి అని చెప్పేదానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. జస్ట్ వాచ్ దిస్ కేర్ఫుల్లీ. ఒక్క నిమిషం, సౌండ్ వస్తుంది, ఏదో సినిమా హాల్లో వచ్చినట్టు మనం మర్చుకుంటున్నాం, ఏం పర్లేదు, ఒక్క నిమిషం వచ్చేస్తుంది, ఒక్క నిమిషం సార్. Thank you.